జనపేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. వి గిరిజ, నిర్నూరు కె మాధవి, వల్లపల్లి ఎస్ సుజన, విడిచర్లలో 100 నెంబర్ పొత్తు శోభాకిరాణి, మంగళూరు ఎస్ చెంగమ్మ, పాలిచర్ల రాజుపాలెం ఎస్ వెంకటరమణయ్య, పాలిచర్ల పి శ్రీనివాసులు, కొండాగుంట పి విజయలక్ష్మి, తిమ్మ సంవత్సరం ఏ ఉదయ్ కుమార్, విందోడు బి సుబ్రహ్మణ్యం, 107 విందోడు. ఇది చాలా క్రూషియల్ టైం. ఎలక్షన్స్ 2 నెలలు రావచ్చు, 3 నెలలు రావచ్చు, 4 నెలలు రావచ్చు, ఎప్పుడు ఎలక్షన్ రావచ్చు. దానికి మనం ప్రిపేర్ అయ్యాల్సిన అవసరం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో పరిస్థితి వేరు. ఈ 5-6 నెలలు మనం గట్టిగా ఈ ఓటర్ లిస్ట్ పైన మన దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే వాళ్ళు దొంగోట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. అట్లాగే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళు అయితే వాళ్ళు చనిపోయాక ఓటెట్టే ఉంచేవాడు. మిమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ కలుపుతాం, మిమ్మల్ని ఎవరిని తీసాం, మీ యొక్క తాత్కాలిక ఉద్యోగులకి భరోసా ఇస్తున్నాం, మిమ్మల్ని తాత్కాలిక ఉద్యోగులుగా పరిగణించాం, మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ తీసుకుంటాం. ఈ విషయం లోకేష్ బాబు గారు పదే పదే చెప్తున్నాడు. మన గవర్నర్ చేసినప్పుడు కూడా లోకేష్ బాబు స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ కూడా వాలంటీర్లే మేము తీయము, మరి ఎక్కువ వన్ సైడ్ చేసే వాలంటీర్లు మాత్రం తీసేస్తాం, దానికనే మొహమాట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆలోచించుకొని మాకు వాలంటీర్లు సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సచివాలయ ఉద్యోగస్తులు కూడా మీ అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇలా ఉద్యోగాల పరిస్థితి అంతా కూడా అగమ్య భోజనంలో పడిపోయింది. కాబట్టి దయచేసి మాతో కోఆపరేట్ చేయమని చెప్పి, అండ్ మాతో అంటే న్యాయాన్ని కోఆపరేట్ చేయమని చెప్పి, తెలుగుదేశం బయట కోఆపరేట్ చెప్పలేము, న్యాయానికి కోఆపరేట్ చేసి ఈ యొక్క ఓటర్ లిస్టులో చిన్న అవకతవకలు లేకుండా మంచి ఓటర్ లిస్టుని తయారు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఆర్డీఓ గారి విషయంలో కూడా మాకు రాజకీయ పార్టీలు అందరూ కూడా పూర్తిగా సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు గూడూరు పార్టీ ఆఫీస్లో గూడూరు మండల పార్టీ సమావేశం సోదరులు పెద్దలు పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి శీలం వెంకటన్న గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి పెద్దలు నిలబల్లి భాస్కర్ అన్న గారు, అలాగే సోదరులు జిల్లా అధికార ప్రతినిధి విజయ చంద్రరావు గారు, అలాగే క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఇజ్రాయల్ గారు, అలాగే తిరుపతి మండల పార్టీ అధ్యక్షులు వెంకటశెట్టి గారు, అలాగే ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు పెంచలే గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరు కూడా ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే నిన్నటి నుంచి ఈ ఎలక్షన్ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బిఎల్ఓలతో ప్రతి రాజకీయ పార్టీ కూడా బిఎల్ఏలని నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నాం. అలాగే అధికారులందరూ కూడా ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్లో నిస్వార్థంగా ఎక్కడ స్వార్థం లేకుండా ఎక్కడ ఎటువంటి అవినీతి దానికి పాల్పడకుండా ఎక్కడుంటే అక్కడ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ తోడుగా మా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి బిఎల్ఏలు మీ తోడు ఉంటారని చెప్పి బిఎల్ఓలకి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా కూడా చనిపోయిన వాళ్ళని తీసేయండి. అది ఎవరైనా కావచ్చు, అది ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు ఓటు వేసేదానికి అర్హులు కాదు కాబట్టి అలా తీసేయండి. కొన్నిసారి ఎంపీ ఎలక్షన్స్లో చనిపోయిన ఓట్లన్నీ కూడా వాళ్ళు సపరేట్ ఐడియా ఒకటి తయారు చేసి దొంగ ఓట్లు వేస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్లో. అది కాకుండా చేసి అందరూ కూడా ఒక బిఎల్ ఏలే కాదు, ప్రజలు కూడా ఆలోచించండి. దొంగ ఓట్లు వేసి గెలిచినందువల్ల అది గెలుపు కాదు. కాబట్టి దీంట్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించమని తెలియజేస్తూ, మీ యొక్క మండలంలో మీ యొక్క గ్రామంలో ఎవరైతే చనిపోయారో అడిగినప్పుడు బిఎల్ఓలు బిఎల్ఏ అడిగినప్పుడు చనిపోయారని చెప్పి మీరు కూడా మద్దతుగా సంతకాలు కూడా మీరు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే 18 సంవత్సరాలు అయినటువంటి ప్రతి ఒక్క కొత్త ఓటర్ కూడా ఓటర్గా నమోదు చేసుకోండి, ఇది అవకాశం ఇది. కాబట్టి ఎవరున్నా ఓటర్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే దీంట్లో నమోదు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా దానికి సంబంధించినటువంటి సూచనలకి కూడా మా బూత్ కమిటీ కమిటీలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అందులో జరుగుతుంది. నెల రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎవరికెవరు తగదా లేకుండా నిష్పక్షపాతంగా ఈ యొక్క ఓటర్ లిస్ట్ వెరిఫై చేయమని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ వారంటీ సోదరులకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ యొక్క ఓటర్ వెరిఫికేషన్లో దయచేసి వారంటీ సోదరులు ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో అది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, అట్లాగే ముఖ్యంగా సీన్ ఉన్నాయి నాకు చెప్పాలి, అలాగే ముఖ్యంగా
ఎలక్షన్ కమిషన్ అలాగే హైకోర్టు కూడా ఆల్రెడీ ఆదేశం జారీ చేసింది, ఎక్కడ వాలంటీర్లు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి. అట్టకా వాలంటీర్లు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా బిఎల్ఏలు ఫోటోలు తీసి ఆ ఫోటోలని పై అధికారులకి ఎలక్షన్ కమిషన్ కి పంపించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఒకటి